చట్టంలో ఎంత డేంజర్ ఉందంటే ఈ ప్రధానమంత్రి మోడీ తీసుకొచ్చిన చట్టంలో ఇప్పుడు అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇలా రామం బొమ్మను అంకుం బొమ్మను పెట్టి చెప్పంగానే మీ బుర్రల్లోకి ఎత్తాయి కొట్టుకుంటే కొట్టుకుంటారు సంపుకుంటే సంపుకుంటారు కానీ ఇది ఎంత డేంజర్ చట్టం చెప్పాలా ఏ బాబు పిల్లలు ఎవరు మాట్లాడకండి చట్టం ఎంత డేంజర్ అంటే ఈ చట్టంలో మోడీ ప్రధానమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏంటంటే పంట వేయాలంటే ఈ చట్టం ఉంది ఈ చట్టం ఏముందంటే ఆయన చెప్పిన పంటనే నువ్వు వేయాలి నువ్వు వేరే పంట వేస్తే అది చెల్లదు సేమ్ మన కేసీఆర్ చెప్పలేడా పత్తి ఏమన్నా పత్తి వేయాలి పత్తి ఏమన్నాడు పత్తి వేసి అందరూ పట్టేసి మరి పత్తి వేసినోడు పత్తి ఏమన్నాడు మరి పంట పంట అంతా నష్టపోయింది కదా ఇప్పుడు ఎందుకే ఇప్పుడు మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు మన తెలంగాణ మన ముఖ్యమంత్రి మన రైతులు మునిగిపోతే వాళ్ళ కష్టాలు తీర్చాలి రైతు పెరగానే మీద అరుగు మీద వండుకోవాలి పాము కూడా నడు పాము వాస్తే కూడా రైతులు ఏమవుద్దు అట్లా అట్లా రైతులు చేస్తారని చెప్పాడు అదేనా చెప్పింది అదేనా చెప్పింది మర్చిపోయారని కూడా మర్చిపోతే ఏం చేస్తా సరే ఒక్కటి చట్టం ఏంటంటే నీకు ఎంత ఉందే భూమి ఈ గ్రామంలో రైతుకు ఒక ఎకరా అర్ధ ఎకరా రెండు ఎకరాలే కదా ఉండేది మీరు ప్రతి పంట వేయాలంటే ప్రధానమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏముంటది అది ఏమంటదంటే నాకు పంట ఏం నేను చెప్పిన పంటనే నువ్వు వేయాలి నువ్వు వేరే పంట వేస్తే దానికి నేను జవాబుదారు కాదు మళ్ళీ ఏమంటున్నాడు ఈ చట్టము ధర కూడా నేనే ఫిక్స్ చేస్తా నీకు నువ్వు ఫిక్స్ చేయవు ఇక ధర నీ ఇష్టం వచ్చిన అనుకోనికే లేదు ఈ చట్టం ఏమంటుందంటే నేను ఏ ధరగా ఫిక్స్ చేస్తానో అదే ధరకు నువ్వు అమ్మాలి అయితే మళ్ళీ ఏమంటుండు భారతదేశంలో ఎవడైనా అమ్ముకోవచ్చు అని అంటున్నాడు చట్టం అచ్చా నువ్వు ఎవడంతో సాక్షిపేట పోతావా లేకపోతే రాజస్థాన్ పోతావా ఎక్కడెక్కడ అంతే కదా నువ్వు సాక్షిపేట అక్కడే పోతావు సాక్షిపేట ఖాళీ చేయని నింపుతే నీకు ఆడికే నడిపిరుగుతుంది నీకు ఈ చట్టం ఏమైనా ఈ చట్టంలో మతలం ఏంటంటే ఈ రైతు ఎట్లా తీసుకుపోయి అమ్మాడు కానీ ఇది కొనేటోడు కూడా వస్తాడు వీటికి ఈ చట్టంలో ఇంకా గెలిచి దొంగొస్తాడు ఇక దొంగవాడు కార్పొరేట్ వ్యవస్థ అర్థమైందా దళారి కాదు కార్పొరేట్ వ్యవస్థ అంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ అంబానీ ఉన్నాడు అనుకో అంబానీ వస్తాడు తెలుసు అంబానీ ఎవరు దళారి లాంటి ఎవరు ఈయన ఉంటారు ఎలా సాక్షిపేట్లు ఉంటారు ఈయన దళారి కాదు ఈయన ఒక పెద్ద పైసలు కల్లోడు ఈయన ఆయన వచ్చి కొంటాడు నీ పంటని ఈడ ఒక మనిషికి పెడతాడు నీ ఊర్లో మోడీ ఏ రేట్ అన్నో అదే రేట్ నీకు ఇస్తాడు నువ్వు అంటావు నాకు గిట్టుబాటు కదా అంటావు ఈ చట్టం ఏం చెప్తుందంటే నీకు హక్కు లేనిగా మాట్లాడేదిగా ఇప్పుడు ఈడ పోయి నువ్వు కొట్లాడతావు నీకు ఇష్టం ఇప్పుడు ఒకటి అంటాడు అబ్బా నువ్వు మార్కెట్లో పోతావు నీకు రూపాయి వస్తావు ఒక ఆయన అంటాడు రూపాయి ఇస్తా అంటాడు ఇంకోటి వచ్చి రూపాయి చారని ఇస్తానని అనుకో నువ్వు ఎందుకు అమ్ముతావు ఈ చట్టం ఏం చెప్తుంది సార్ రూపాయి వెనుక అమ్మంటుంది రైతు రూపాయి చారని అమ్మాలని అన్నాడనుకో అది చెల్లదు ఇక అసలు చెల్లదిగా చట్టం ఎట్టున్నదిగా ఇలా ఇది మీకు ఇప్పుడు చెప్తేమో మళ్ళీ పోయినాక మీరు మర్చిపోతారేమో సంగతి కానీ అసలు ఇంత డేంజర్ ఉన్న చట్టం ఇక అనుభవం ఏముంది ఇంకేముంటుంది దాని ఇంకా ఇప్పటికే మొత్తం బాడీలు అన్ని కలిగిపోయినాయి ఇప్పుడు ఇంకేముంటాయి బొక్కరాని ఇంకా కానీ లేదు అమ్మరాని చట్టము అది ఈ చట్టము వల్ల రైతు నష్టపోతాడు ఒక్కెకర భూమి పంట పండించిన రైతు మార్కెట్లో సంగారెడ్డి పక్కకున్న మార్కెట్లో పోయి అమ్ముతాడు కానీ ఇంకో రాష్ట్రం పోయి అమ్మాడు కదా కానీ ఈ చట్టము కొనేటోళ్లకు సౌలత్ ఇచ్చింది ఎవడైతే బయట వేరే కుబేరుడు వచ్చి కొంటాడో ఆయన ఇది అవకాశం ఇచ్చింది అనమాట నువ్వు అమ్మవు కానీ కొనేటోడు ఇంటికి వస్తాడు ఆయన రేటు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదే రేటుకు నువ్వు అమ్ముకోవాలి అచ్చా ఇంకోటి ఉన్నది ఇలా ఈ చట్టంలో
ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన చట్టంలో నువ్వు ఈ వేతనం అంటో కానీ పంట నష్టపోతే నేను నష్టపరిహారం ఇస్తామని చట్టంలో పెట్టలేను మళ్ళా రేపటికి ఇస్తుంటే నష్టం వస్తే ఇదా ఆ చట్టంలో పెట్టలేను మరి నువ్వు ధర ఫిక్స్ చేస్తున్నావు నువ్వే వేరేడోడొచ్చి కొలనీకి ఫిక్స్ చేస్తున్నది నువ్వే మరి నష్టపోతే నష్టపోతే నష్టపరిహారం చట్టంలో ఎందుకు పెట్టలేవు అని రాహుల్ గాంధీ గారు ఇది సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో కొట్టాడు వాస్తవమే కదా అది चट चाल प्रमादी चाल प्रमाद मदत धर ले मदत धर ले चट अंत నువ్వు రూపాయి చారని అమ్ముకోవాలనుకుంటున్నావే రైతు మోడీ సాబు రూపాయి అమ్మంటాడు ఇది పంచాయతీ ఇక నువ్వు అమ్మలేవనుకో సక్క పోలీసుల జీప్ వస్తుంది నీ సక్కకి ఇక పోలీసుల జీప్ వస్తే నువ్వేం చేస్తావు నువ్వుకుంటావు ఇక నేను వస్తే ఆడ రోడ్ కాడ అరెస్ట్ చేస్తారు ఆడ లోపల వాడేస్తారు అయిపోతుంది పంచాయతీ కాబట్టి ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇది తప్పు రైతులను నాశనం చేస్తున్నది చట్టము మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఇది ఒప్పుకోమని అంటున్నాము కానీ ఆయన ఇంటలేడు మోడీ ఆయన ఇనే పరిస్థితిలో లేరు ఇది పరిస్థితి దీని మీద సరే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేసి మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఇంకా ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులోనైనా ఇప్పటి నుంచి కొట్లాడుకుంటూ పోతుంటే దీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటదా లేకపోతే టైం బాగుంది ప్రజల టైం బాగుంది కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఈ చట్టాలను క్యాన్సిల్ చేస్తారు గిరిసౌలు తిరిగా